ఏమంటారు వరమిచ్చేవాడు మనవాడైతే ఏ చివరి కూర్చుని ఏం కాదని ప్లస్ అందరి అభిప్రాయాలు కూడా తీసుకోమని చెప్పిన మనం కూడా ఏమి డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఏకగ్రీవ తీర్మానం సిఎల్పి పెట్టినప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ సిపిఐ ఎమ్మెల్యే గారి అభిప్రాయం కూడా తీసుకుంటారు. అదే నాకు తెలిసి 49 మంది రేవంత్ రెడ్డి పేరు చెప్పినట్టున్నారు. నెంబర్ నాకు తెలియదు, తెలిసినా నేను రివీల్ చేయను. కానీ 49 మంది 8 మంది ఏమో అధిష్టానము అట్లా. ఇక ఎవరికోడు విడివిడిగా నా పేరు అని చెప్పుకునేవాడు ఒక 4-5 అట్లా. సో మనకి మోర్ ఆర్ లెస్ ఏదో మెజారిటీ నెంబర్ ఉంటుంది అయితే అని మనకు ఒక అవగాహన ఉంది కదా. సో ఏ రకంగా చూసినా అధిష్ట పార్టీ పరంగా చూసినా ఎమ్మెల్యేల పరంగా చూసినా ఏ రకంగా చూసినా మనకు ప్లస్ మనం పిసిసి అధ్యక్షుడికి ఉండడము ఈ సంవత్సరాలు పార్టీని ఎన్నికల్ని నిర్వహించడంలో మన బాధ్యత నెరవేర్చడం ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు కదా. అవును. సో ఆ కలిసి వచ్చిన అంశాలతో మనకు కొంచెం పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చిన మెజారిటీ చాలా తక్కువ. ఈ చిన్న స్టేట్ 119 మంది, మీకు ఉన్నది 64, సిపిఐ కలుపుంటే 65, ఒక 65 మంది అటు ఇటు అయితే మళ్ళీ కేలు కథం అవుతుంది. కానీ నేనేమంటున్నానంటే ఇంకా ఇక ఇట్లాంటి వాటికి తెర లేస్తే ఏది ఎక్కడికి దారితీస్తుందో ఎవరు ఊహించరు, ఎవరు ఊహించని కూడా లేరు. నేనైతే జానారెడ్డి గారిని కాదు, అంతవరకు మీకు క్లారిటీ ఉంది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, బాధ్యత ఇచ్చిండ్రు, మేమందరం దాన్ని గౌరవించాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ తెగబడడం అంటూ మొదలు పెడితే అది మీ ముందు ఎవరు నిలబడలేరంటారు. నేను నిలబడలేరని నేను అనను. కానీ నేను నేను ఎక్కడ తగ్గను అంటారు. ఇంకా దాంట్లో మీరు ఎట్లా దాన్ని అర్థం తీసుకుంటే అట్లా కేసీఆర్కి సమబుజ్జి కదా. ఇక ఈ ఇప్పుడు కేసీఆర్ అలవాటు చేశాడు కదా. అవును. ఇప్పుడు ఆయన కూడా ఇదే కదా సేమ్, మొదటిసారి 2014 థిన్ మెజారిటీ ఉంది, నాకు సుస్థిర ప్రభుత్వం కావాలంటే స్థిరత్వం ఉండాలంటే అన్ని పార్టీల వాళ్ళని. అది ఆయన ఒక కారణం కింద చూపించండు. ఆయన అరాచకత్వానికి ఎవరు అడ్డు ఉండకూడదు అనే విధానంతో పోయిండు. తిన్నులేదు, ఇది లేదు. రాజశేఖర రెడ్డి గారికి 153 వచ్చినప్పుడు 148 కదా నెంబర్ గేము, ఆయనకు వచ్చింది 153 కదా. రెండోసారి వచ్చినప్పుడు ఎంత వచ్చింది అంతే కదా. అప్పుడెంత మార్జిన్ ఉంది. అప్పటికే ఆయన ప్లాన్ చేశారు కదా. ఇప్పుడు ఆయన చనిపోవడానికి ముందు తెలుగుదేశం నుంచి కొంతమందిని, టీఆర్ఎస్ నుంచి కొంతమందిని అంతా స్కెచ్ చేసుకునే కదా. వేసుకున్నాడు. కానీ ప్రకృతి అనేది రకరకాల ఎగ్జాక్ట్లీ కారణాలకు దారి తీస్తుంది కదా. ఒప్పుకోదు ప్రకృతి. ఒప్పుకోదు. కేసీఆర్ గారు అంత చేసినా, ఇంతమందిని ముంచుకున్నా, అన్ని పార్టీల నాయకులందరినీ తీసుకుపోయినా 15 తర్వాత ఆయన నిలదొక్కున్నాడా? ఇంపాసిబుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 అయిన తర్వాత 2004 ఆయనకున్న ఇమేజ్కు, ఆయనకున్న అన్ని రకాల అనుభవాలకు వారు ఆగిందా? కాంగ్రెస్ కూడా 2 వచ్చినాక ఆగిందా? చంద్రశేఖరరావు ఇన్ని మేనే, ఇంత ఇంత అసలు దేశాన్ని కాదు ప్రపంచాన్ని వెళ్తాడు మా చంద్రశేఖరరావు గారు. ప్రధానమంత్రి గారు చిత్తమండలానికి కూడా రాజైతాడు. అసలు ఇవన్నీ లెక్కన అని ఆయన చుట్టూతుండేటి వాళ్ళు అందరు చెప్పారు కదా. ఏమైంది? చెప్పారంటేనే యశోద హాస్పిటల్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. చెప్పారంటేనే ముంచినట్టు. సో అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను ఫౌల్ గేమ్ నేను మొదలు పెట్టదలుచుకోలేదు. ఓకే. నేను తప్పుడు పనులను ప్రోత్సహించదలుచుకోలేదు. ఒకవేళ వాళ్ళు గేమ్ మొదలు పెట్టిండ్రు అనుకో, రేస్లో పరిగెత్తడం అనేది స్టార్ట్ అవుద్ది కదా ఎవరికైనా. అది కరెక్టే. ఫిరాయింపులు మీరు నేనుగా నేను ఫిరాయింపులను ప్రోత్సహించాలన్న ఆలోచన కానీ అట్లాంటి పద్ధతి కానీ మంచిది కాదని నేను ఈ రోజుకు భావిస్తున్నాను. ఒకవేళ మీ పార్టీలోంచి కొంతమంది లాగేయడానికి చూస్తే, ఇక నేను అదే అన్నా, మీరు ఆ గేమ్ మొదలు పెడితే ఇంకా అది ఎటు దారి తీస్తుంది అనేది ఆ రోజే డిసైడ్ అవుద్ది. ఇప్పుడు నేను ఇట్లయితే అట్లయితుంది, అట్లయితే ఇట్లయితుంది అని నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇవన్నీ చెప్పడం చెప్తే కొంచెం అహంభావం, ఏ ప్లాన్ బి రెండు అహంభావం అని, లేకపోతే చూడబ్బా 30 కూడా కాలేదు ఆ బల్పు మాట లేదని, వీటన్నిటికి చర్చకు దారి తీస్తుంది. సో నేను ఆ విధమైన చర్చలకు నేను పోదలుచుకోలేదు. విఘ్నుడు చంద్రశేఖరరావు అని భావిస్తున్నా. ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటాడని ఇంకా భావిస్తున్నా. పిల్లలో అల్లుడో దుందుడుకుగా వ్యవహరించి ఏదైనా చేయాలని ఒకవేళ ఇస్తే చంద్రశేఖరరావే వాళ్ళని నిలువరిస్తాడని నేను అనుకుంటున్నా. ఇంకా లేదు రంగం సిద్ధం చేయి, ఇక కానీ చూద్దాం అని రంగస్థలాన్ని ఒకవేళ తయారు చేసి నాకు కొత్తగా పోయేది ఏమున్నా సార్? మీరు చెప్పండి. అయిపోయింది అంతే, కరెక్టే. ఇక నా ఇప్పుడు
ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది అంతే. కేసీఆర్కి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, వాళ్ళ కుటుంబాలకు కష్టమైనా, కొంతమందికి అసలే నచ్చకపోయినా అయినా కదా, ముప్పై రోజులు నేను నా బాధ్యత నెరవేర్చి 30వ రోజు మీ ముందలొచ్చి కూర్చున్నా కదా. ఈ 30 రోజులలో నేను కొంచెం బ్యాలెన్స్గానే వ్యవహరించినని మీరైతే భావిస్తున్నారు కదా, అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. సో నేను ఇక ముందు కూడా ఇట్లనే ఉండాలి, ఇట్లనే ఉందామని నేను కోరుకుంటున్నా. ఉంటే మంచిది, ఉంటే అందరికీ మంచిది. నిజంగా మళ్ళీ ప్రజల తీర్పుకి వెళ్ళినప్పుడు పార్లమెంట్ ఉంది, కొట్లాడు. నువ్వేం గెలుస్తావు, నేనేం గెలుస్తాను, మోడీ గారు ఏం గెలుస్తారు, బి కిషన్ రెడ్డి గారు ఏం గెలుస్తారు, లెట్ దెమ్ డిసైడ్. ఇప్పుడు వచ్చి